అచ్చాపురం శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో నాగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చిన్నపిల్లల కథాంశంతో నిర్మించబోయే చిత్రానికి ప్రారంభోత్సవ పూజలు చేసి ముహూర్తం షాట్ని అమ్మవారిపై చిత్రీకరించడం జరిగింది. పూజ అనంతరం చిత్రం స్క్రిప్ట్ను మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి, దివ్య చైత్ర మీదుగా డైరెక్టర్ లక్ష్మీనారాయణకి అందించడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్గా కె గోవిందరావు క్లాప్ కొట్టగా మున్సిపల్ కమిషనర్గా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జ్ఞానభారతి విద్యా సంస్థల సీఈఓ జోహార్ ఖాన్ ఆ సినిమా పేరేంటి అనే టైటిల్ను ఈ సినిమా పేరుగా ప్రకటించారు. అనంతరం డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ప్రొడ్యూసర్ శ్రీలేఖ, కెమెరామెన్ నాగరాజు ప్రస్తుతం మాట్లాడారు. నేను ఒక విషయం అక్కడ చెప్పడం చాలా ఇచ్చాపురం అంటే కళల పుట్ట, ఎందుకంటే కళలకు పెట్టిన పేరు ఇచ్చాపురం, కానీ కొన్ని సంవత్సరాలుగా కనుమరుగైంది. ఆ కనుమరుగైంది ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఒక యువకుడు, ఇచ్చాపురంలో పుట్టిపోయినటువంటి వ్యక్తి, అలాగే వాళ్ళ నాన్న తాతగారు కూడా ఈ ఊరు చెందిన వాళ్ళు అయినటువంటి వారు, ముఖ్యంగా మా గ్రామం ఇచ్చాపురం గ్రామానికి చెందిన వాళ్ళు, ఈ దీన్ని సాహసించడం మనసావాచకరమైన ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ స్వేచ్ఛావతి అమ్మవారి తాలూకా రూపకటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చేసింది ఏం లేదండి, కానీ ఈ కార్యక్రమాలకి స్టార్ లైన్ మూవీస్ అని చెప్పి ప్రొడక్షన్ నేమ్ పెట్టారు. కానీ ఈ మూవీ పేరు కొంచెం విచిత్రంగానే ఉంది, అందరి టెన్షన్స్ పే చేస్తుంది. నేను జనరల్గా ఏదో టైటిల్ పెడుతూ ఉంటారు, అది ఒకసారి పెట్టి మరోసారి మర్చిపోతాం. కానీ ఈ మూవీకి పెట్టిన పేరు ఎందుకో ఆ పెట్టిన వ్యక్తికి నేను చాలా అభినందిస్తున్నాను. మీదైనా డైరెక్టర్ అయినా వెరీ గుడ్ అండి. ఇచ్చాపురంలో యువతకి మంచి టాలెంట్ ఉందని చెప్పి ఈ టైటిల్తోనే అర్థమవుతుంది. ఆ టైటిల్ ఎప్పుడైపోయినా వినాలనుకుంటున్నారు, ఆ సినిమా పేరేంటి, ఆ సినిమా పేరేంటి, టైటిలే ఆ సినిమా పేరేంటి. ఈ పిక్చర్ తాలూకా, ఈ సినిమా తాలూకా, మూవీ తాలూకా పేరే, ఆ సినిమా పేరేంటి. లక్ష్మీనారాయణ ఈ సినిమాకి నేనే డైరెక్టర్, అండ్ అతను మన కెమెరామెన్. ఈ సినిమా చిన్నపిల్లల సినిమా, ఇది నేను ఇచ్చాపురంకి సంబంధించిన ఉన్నాను కాబట్టి ఇచ్చాపురంలో మూవీ తీసి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలింకి, సారీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పంపించాలంటాను. దాని తర్వాత ఓటీటీకి ఇవ్వాలి సినిమా. మెయిన్ థీమ్, థీమ్ వచ్చేసి చిన్నపిల్లల సినిమా, చిన్నపిల్లలది. ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది? ఉంది సార్, బాలీవుడ్లో నేను హిందీ సాంగ్స్ చేస్తుంటాను, జీ మ్యూజిక్కి డైరెక్టర్, జీ మ్యూజిక్లో మెయిన్ డైరెక్టర్ ఉన్నాయి, ఇప్పుడు తెలుగులో తీస్తున్నాను. ఏ లొకేషన్ ప్లాన్ చేస్తున్నాను? ఈదుపురం, ఇంకా కొఠారి, ఇచ్చాపురం, మహేంద్రగిరి, కేదార్పురం, మన ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తీయాలని అనుకుంటున్నాను. శ్రీలేఖ, నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఈ ప్రాజెక్ట్ పిల్లలు ఓరియంటెడ్గా చేస్తాను, సో అంత మీ బ్లెస్సింగ్స్ కావాలి. అది యాక్చువల్లీ ఐడియా వచ్చింది పిక్చర్, పిక్చర్ చేయాలి అనేసి. ఇది నా ప్యాషన్, లైక్ నాకు యాక్టింగ్ చేయాలనేసి నాకు ఇష్టం, కాబట్టి దాని మీద ప్యాషన్ వచ్చాను. నా పేరు, అండ్ నేను వర్క్ చేసింది బాంబేలో. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక మూవీ స్టార్ట్ చేస్తుందని చెప్పేసి ప్లానింగ్, ఒక సినిమా మొత్తం టీమ్ కలిసి సినిమా చేయటం అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇచ్చాపురం లొకేషన్స్ ప్లానింగ్ అండ్ చిల్డ్రన్ మూవీ అని చెప్పి మంచి సబ్జెక్ట్లు అయినవి. ఇవి మేము అవార్డ్ ఫంక్షన్ దాకా తీసుకెళ్దామని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాం. ఇంతకుముందు ఏమైనా పిక్చర్స్ పనిచేస్తారా? నేను చేశానండి. ఓకే. ఆల్మోస్ట్ హిందీ సినిమా శ్రీమతి ప్రేమ్ కథ, తూ అని మీ అది, తూ మళ్ళా విద్యామన్ మూవీ, తర్వాత నెక్స్ట్ ఈ మంత్ 23కి లిల్లీ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అవుతుంది.